సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో డాక్టర్స్ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా తరచూ డాక్టర్లపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఐఎంఏ వైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని రకాల సేవలకు సంబంధించి 24 గంటల బంద్ పాటించారు. వైద్యులపై దాడులను నిరోధించడానికి ప్రభుత్వాలు కఠిన చట్టాలను తీసుకురావాలని, దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వీరంతా డిమాండ్ చేశారు. ఈ ర్యాలీని ఉద్దేశిస్తూ పట్టణ డాక్టర్స్ ప్రెసిడెంట్ డాక్టర్ పరచూరి బోస్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో డాక్టర్లపై జరిగిన దాడులను ఖండించారు. అనంతరం ఆర్డీఓ కిషోర్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. చక్కగా అమలు చేస్తారనే ఉద్దేశంతో నేషనల్ లా రావాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే స్ట్రిక్ట్ లా లేకపోతే ఇట్లాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే దాన్ని అరికట్టాలంటే సరైన శిక్షలు పడాల్సిందే. డాక్టర్లు కూడా మనుషులే, వాళ్ళని దేవుళ్ళేమో కాదు. డాక్టర్లు తప్పులు చేస్తారని కాదు, వీళ్ళంత వరకు మనుషులు బతికించడానికే ప్రయత్నిస్తారు. కానీ మనిషి అన్నవాడు ఎప్పుడైనా 80 ఏళ్ళు వచ్చినా 85 ఏళ్ళు వచ్చినా చనిపోవడం అయితే జరుగుతుంది. దానికి ప్రతి చావుకి డాక్టరే బాధ్యులని అంటాం సరైనది కాదని మేము ప్రజలు చెప్తున్నాము. సో దాంట్లో ఉన్న తారక బాధకాలు గుర్తించి ప్రజలు ఇట్లాంటి దాడులకు రాకుండా చేయటం వలన డాక్టర్లకి మనస్థైర్యం వస్తుంది. పశ్చిమ బెంగాల్లో 75 ఏళ్ళ పేషెంటు గుండె జబ్బుతో అంటే హార్ట్ అటాక్ అంటారు, దాంతో తీసుకొచ్చి రాబడ్డాడు హాస్పిటల్కి. అతనిని మొదటి ప్రదర్శించి ఇచ్చే లోపల అతను చనిపోవడం జరిగింది. దాన్ని నిరసిస్తూ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కుటుంబాలు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, లోకల్ వాళ్ళు కానివ్వండి, 100 మంది వచ్చింది. అక్కడ డాక్టర్లని సిబ్బందిని కొట్టడం, హాస్పిటల్ని పాడు చేయడం జరిగింది. ఒక డాక్టర్కి అయితే పురులు ఎముక ఇరిగిపోయి శాతం, ఒక తన టీ తాగే శాతం కూడా అతను లోపలికి వెళ్ళిపోయింది. అతను ఇంకా ఇప్పుడు కొత్త కూడా లేదనేది ఇంకా మనకు తెలియదు. ఇంకొక డాక్టర్కి ఒక కన్ను పోయింది, అదే ఒక దాడిలోనే. వేరే ఒక చోట ఒక పిల్లల డాక్టర్ మీద కూడా ఇట్లాగే దాడి చేశారు. హాస్టల్లోకి వెళ్ళి హాస్టల్లో స్టూడెంట్స్ని వాళ్ళని వాళ్ళ పట్టణ హాస్టల్ స్టూడెంట్స్ అంటే మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్లోకి వెళ్ళి ఈ దాడులు అక్కడే కాకుండా చాలా చోట్ల జరుగుతుంది. మన దగ్గర కూడా జరుగుతుంది, మీ అందరికీ కన్సల్టేషన్. వీటిని నిరసిస్తూ మాకు అఖిల భారత సంస్థ ఆరోగ్యం.